ప్రభుత్వంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బండి సంజయ్ టీఆర్ఎస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వరద సాయంపై ఈసీకి ఫిర్యాదు చేస్తే నేను చేసేది కాదని బండి సంజయ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. అలాగే సీఎంకి కేసీఆర్ కి టీఆర్ఎస్ కి ఓట్లు వేస్తే ఎంఎంని గెలిపించినట్లే కూడా ఈ సందర్భంగా సంజయ్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది ఎంఐఎం ఖాతాలో పడుతుంది అంటూ కూడా వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఓటు వేసే ముందు ఆలోచించుకోవాలంటూ కూడా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఇక వరద సాయంపై ఈసీకి ఫిర్యాదు చేసింది నేను కాదు అంటూ కూడా ఈ సందర్భంగా బండి సంజయ్ తెలియజేయడం జరిగింది. ఇక టీఆర్ఎస్ నేతలు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా బండి సంజయ్ మండిపడ్డారు. ఇక మొత్తానికి టీఆర్ఎస్ నేతలు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సందర్భంగా తెలిపారు. ఫోర్జరీ సంతకులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వడంలోనే బీహార్ లో 5 సీట్లు గెలిచారు. కాబట్టి మీరు ఇచ్చే పైసలకు సార్థకత లేదా? తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణలో పేద ప్రజలకు, దేశానికి ఉపయోగపడుతున్నటువంటి మీరు ఇచ్చే నిధులు దేశ ద్రోహుల పచ్చనీయుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంఏ పార్టీని విస్తరించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. దాన్ని టీఆర్ఎస్ పార్టీకి ఆర్థికంగా సహాయం చేసినటువంటి సంస్థలు గుర్తుంచుకోవాలి. పక్కా ఫిర్యాదు చేస్తాం. ఫిర్యాదు చేసిన రాష్ట్రం చట్టం పనిచేస్తా తప్పకుండా ఫిర్యాదు చేస్తాము. లీగల్ గా మేము ఫీల్ చేస్తాము. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చేస్తాం. ముఖ్యమంత్రికి ఎంత వచ్చిందో ముఖ్యమంత్రి పెట్టి అరెస్ట్ చేయాలి. క్రిమినల్ కేసు పెట్టాలి. ముఖ్యమంత్రి మీద పెట్టి ఇంట్రాగేషన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒక రాష్ట్ర అధ్యక్షుడి యొక్క పార్లమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుడి యొక్క లేఖను సంతకాన్ని తెలుసుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాన్న వ్యక్తి ఏ విధంగా రిలీజ్ చేస్తాడు? ముఖ్యమంత్రిని వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయాలి. నీకు ఎట్లొచ్చింది, ఎవరిచ్చారు, ఎవరి ద్వారా వచ్చింది? సతకాలే పూర్తి చేసినట్టే నేను అలవాటు. అంతవరకు పాస్పోర్ట్ లో బ్రోకర్ ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి, పాస్పోర్ట్ లో బ్రోకర్ ఉండే అన్ని సతకాలు పూర్తి చేస్తుంటే యోగ పుట్టబొట్టిండు పుట్టబొట్టిండు కాబట్టి ఇలా అదే అలవాటు అయిపోయింది. మనం పూర్తి చేస్తాం పాస్పోర్ట్ లో బ్రోకర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఏముంటది కట్టబడి?